हाय फ्रेंड्स, మనం ఈ రోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఖర్జూరం అంజీర్ బర్ఫీ చేసుకుందాం. తయారీకి కావాల్సినవి ఫస్ట్ అంజీర్ తీసుకుందాం. ఈ అంజీర్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మనం 1 అవర్ వరకు సోక్ చేసుకుందాం. ఓకే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డేట్స్. ఈ డేట్స్ వచ్చి నేను లైన్ డేట్స్ తీసుకున్నాను, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. డేట్స్ని వచ్చేసి మనం సీడ్స్ తీసేసి పెట్టుకుందాం. నెక్స్ట్ బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, ఇంకా కొంచెం గసగసాలు తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఖర్జూరంలో సీడ్స్ తీసేసి ఇలా రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 అవర్ వరకు సోక్ అయిన అంజీర్. ఇవి అంజీర్ 1 అవర్ సోక్ అయ్యాక ఇది ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఈ అంజీర్ అండ్ ఖర్జూరం రెండు మిక్సీకి వేసేసుకొని ఇలా పేస్ట్గా చేసేసి రెడీగా పెట్టుకోండి. ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాక మనం ముందు తీసుకున్న ఆల్మండ్, పిస్తా, ఇంకా కాజు, అలానే గసగసాలు ఇవి ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఫస్ట్ మనం గసగసాలు ఫ్రై చేసుకుందాం. ఈ గసగసాలు మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి చిన్నగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఓకే, ఇలా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసాక ఇవి వేగినట్లు. ఓకే, నెక్స్ట్ మనం కాజు ఫ్రై చేసుకుందాము. డేట్స్ మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికన్నా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఈ బర్ఫీ చేసుకొని తినండి రోజుకి ఒకటి, మీకు బ్లడ్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే అండి, కాజు ఫ్రై అయింది. నెక్స్ట్ మనం ఆల్మండ్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఈ ఆల్మండ్ కూడా సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోండి. ఆల్మండ్ ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చిన్న చిన్న క్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఫ్రై అయ్యాక ఇలా చిన్న చిన్న క్రాక్స్ వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు. ఓకే, నెక్స్ట్ పిస్తా ఫ్రై చేసుకుందాం. పిస్తా ఇది కూడా ఒక 2 మినిట్స్ స్లోగా ఫ్రై చేసుకోండి. నేను వచ్చి అన్సాల్టెడ్ పిస్తా తీసుకున్నాను. సాల్టెడ్ పిస్తా తీసుకుంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, సో అన్సాల్టెడ్ పిస్తా నేను ప్రిఫర్ చేసుకే. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానికి 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. అలాగే ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అంజీర్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం డేట్స్ కూడా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేయండి. దీన్ని సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. సో స్లోగా కొంచెం ఒక 10 to 12 మినిట్స్ వరకు ఇలా స్లోగా కలుపుతూ ఉంటే మీకు ఇలా ఈ పేస్ట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇలా కొంచెం సేపు కలిపాక మీకు ఇదిగోండి ఇలా సాఫ్ట్ డౌలాగా వస్తుంది. మీరు నాన్ స్టిక్ కడాయి ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, అదర్వైజ్ కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది, సో మీకు కడాయి కంటుకుపోతుంది. సో మీరు కొంచెం నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇలా ప్రిపేర్ అయిన ఈ పేస్ట్ని ఘీ యాడ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్కి ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలని కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే దానికి కొంచెం హనీని యాడ్ చేయండి. ఈ హనీ బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఈ హనీని యాడ్ చేసి కొంచెం మీరు దీనంతా మిక్స్ చేయండి ప్రాపర్గా. నెక్స్ట్ దీనికే మనం కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అంజీర్ అండ్ డేట్స్ది పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి బైండింగ్ బాగా నీట్గా జరుగుతుంది. ఓకే, ఇలా మీరు ప్రాపర్గా బాగా మిక్స్ చేయండి. ఇలా మీరు మిక్స్ చేశాక ఇప్పుడు చూడండి, ఇలా మనం ముద్ద చేస్తే నీట్గా ఇలా ముద్దగా వచ్చేస్తుంటుంది అది. సో ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్గా ఉందని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అంజీర్ అండ్ డేట్స్ పేస్ట్ ఉంది కదా, దీని వచ్చేసి మనం ఘీ అప్లై చేసిన ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని ఇలా హ్యాండ్ తోటి నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ప్రెస్ చేస్తే మనం చేసుకునే బర్ఫీ చాలా నీట్గా వస్తుంది. ఇలా స్లోగా 5 మినిట్స్ ప్రెస్ చేయండి. తర్వాత దీని వచ్చేసి స్లోగా ఈవెన్గా రోల్ లాగా మౌల్డ్ చేసుకోండి.
ఇక్కడ నా ప్లేట్ సైజు చిన్నగా ఉంది. నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం రోల్ పెద్దగా ఉండాలి. సో నేను వచ్చేసి ఇక్కడ సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను కొంచెం పెద్ద రోల్ ప్రిపేర్ చేయడానికి. మీకు ఇన్ కేస్ సిల్వర్ ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. అసలు మీరు చిన్న రోల్ అయితే ప్లేట్లోనే అలానే చేసేసుకోవచ్చు, కానీ నాది కొంచెం పెద్ద సైజ్ ఉంది. సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసుకున్నాను దీన్ని. ఈ రోల్ను వచ్చేసి ఇలా స్లోగా మన ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా స్టిక్ అవుతుంటే కొంచెం ఘీ అప్లై చేసుకోండి, హ్యాండ్కి ఘీ అప్లై చేసుకొని ఇలా స్లోగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా వీడియోలో చూసిన విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ది, దాన్ని వచ్చేసి కొంచెం ఇలా కొంచెం కొంచెం మిడిల్లో పెడుతూ వెళ్ళండి. ఓకే, స్లోగా ఇలా ఈవెన్గా పెడుతూ వెళ్ళాక ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు క్లోజ్ కావాలి కదా. సో కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే, స్ప్రెడ్ చేసుకుందాన్ని స్లోగా పైకి తీయండి, కొంచెం స్టిక్ అయి ఉంటుంది సిల్వర్ ఫాయిల్కి. సో ఇది మాత్రం కొంచెం స్లో ప్రాసెస్ అండి, ఫాస్ట్గా తీయొద్దు, సిల్వర్ ఫాయిల్ చినిగిపోతుంది. ఓకే, స్లోగా ఇలా తీసాక సెకండ్ సైడ్ కూడా ఇలానే మీరు తీసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసిన టూ ఎడ్జెస్ని ఇలా స్లోగా యాడ్ చేస్తూ వెళ్ళండి. ఇది మీకు కట్ అవ్వడం అలా ఏమీ ఉండదు, నీట్గా కొంచెం సాగుతూ ఉంటుంది. సో మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు ఇది చేసేటప్పుడు. ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోండి, ప్రెస్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మధ్యలో ఉన్న గ్యాప్స్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, టూ సైడ్స్ ఎడ్జెస్ని ఇలా అటాచ్ చేస్తూ స్లోగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక ఫైనల్గా కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇలా మొత్తం క్లోజ్ చేసేసేయండి. నేను తీసుకున్న బర్ఫీ చాలా పెద్దదైంది, సో దాన్ని నేను టూ పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా గట్టిగా మీరు ప్లేట్ కేసి ఇలా కొట్టేస్తే లోపల ఏమన్నా గ్యాప్స్ ఉంటే క్లోజ్ అయిపోతాయి, దానికోసం అనేసి నేను ప్లేట్ కేసి కొంచెం ప్రెషర్ అప్లై చేశాను. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లో వచ్చేసి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా గసగసాలు, అవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన రోల్కి ఆ గసగసాలని ఇలా అప్లై చేయండి, రోల్ చేస్తూ నిదానంగా అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి పిస్తా పప్పు కట్ చేసుకుంది కొంచెం ఉంచుకోండి, దాన్ని వచ్చేసి ఇక్కడ గార్నిషింగ్కి యూజ్ అవుతుంది, దాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. ఇలా స్లోగా యాడ్ చేసుకోండి, ఇంకా ఏమన్నా పిస్తా గసగసాలు ఉంటే కొంచెం నీట్గా అప్లై చేస్తూ ప్రెషర్ ఇస్తూ అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ముందు కట్ చేసుకున్న సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, ఈ సిల్వర్ ఫాయిల్లో నీట్గా ఈ రోల్ని తీసి పెట్టేసి దీనికి వచ్చేసి నీట్గా క్లోజ్ చేయండి. ఓకే, ఒక సైడ్ ఎడ్జ్ నుంచి నీట్గా క్లోజ్ చేసుకుంటూ గ్యాప్స్ లేకుండా స్లోగా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయాక మనకు వచ్చేసి టూ ఎడ్జెస్ని ఇలా నీట్గా క్లోజ్ చేయండి. సిల్వర్ ఫాయిల్ మనకి ఈజీగా క్లోజ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇలా క్లోజ్ చేసాం కదా, నెక్స్ట్ కూడా నేను కంప్లీట్ చేశాను. ఇదిగోండి సెకండ్ బర్ఫీ, ఇది కూడా సిల్వర్ ఫాయిల్లో పెట్టేశాను. ఈ రెండుని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది డీ ఫ్రిడ్జ్ కాదండి, నార్మల్ ఫ్రిడ్జే, నార్మల్ ఫ్రీజర్లోనే ఒక 2 అవర్స్ పెట్టేసేయండి. ఓకే, ఆఫ్టర్ 2 అవర్స్ మనం ఇది తీసుకొని, ఇది వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం గట్టిగా ఉంటుంది, సో ఇప్పుడు కట్ చేసిన నో ప్రాబ్లం. మీకు కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి, ఇలా షార్ప్ నైఫ్ తీసుకొని
చిన్నగా కట్ చేసుకోండి. నేను సిల్వర్ ఫాయిల్తో పాటి కట్ చేశాను, ఎందుకంటే సిల్వర్ ఫాయిల్తో కట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, అదర్వైజ్ మనకి స్టిక్ అవుతూ ఉంటుంది ఓపెన్ చేసి కట్ చేస్తే. సో ఇప్పుడు చూడండి టెక్స్చర్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా గసగసాలు కూడా చూడండి, పాస్తా మనకి గార్నిషింగ్ నీట్గా వస్తుంది, మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఖర్జూరం అంజీర్ బర్ఫీ రెడీ. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.